డిస్క్లేమర్ ఏంటంటే ఏ డిస్క్లేమర్ లేదన్నమాట ఎందుకంటే ఈ పర్టిక్యులర్ వీడియో కేవలం ఒక జోక్ కాదు కొన్ని ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడతానన్నమాట హలో వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్ ఈ రోజు మనం రోస్ట్ చేయబోయే ఆ మహానుభావుడు ఎవడంటే ఇతనే చందు సాయి ఉర్ఫ్ పక్కింటి కుర్రాడు ఇతని గురించి మీకు తెలిసే ఉంటది ఒకవేళ తెలియకపోతే ఇతనేం ఇండిపెండెంట్ యూట్యూబర్ కాదు తమాడా మీడియా వైరలీ లాంటి డిజిటల్ మీడియా కంపెనీస్ తో వర్క్ చేస్తూ ఉంటాడు అండ్ చూడండి నేనేదో ఒక వీడియో చూసి వీడి గురించి మాట్లాడలేదు పాస్ట్ 1 ఇయర్ నుంచి నేను ఇతన్ని ఫాలో అవుతున్నాను ఇతని కాంటెంట్ ఏంటో తెలుసా వీడియోలో మొత్తం రోత చేయాలి కానీ లాస్ట్ కి వచ్చేసరికి ఒక మెసేజ్ ఇవ్వాలి అది కూడా సాడ్ బీజియం తో పాటు ఎందుకు వీడు చేసిన రోత గురించి ఎవరు ట్రోల్ చేయకూడదు కదా అండ్ ఒకవేళ ఈ ఐడియా వర్కౌట్ కాకపోతే హీరో పవన్ కళ్యాణ్ ని థీమ్ గా పెట్టుకుని ఒక వీడియో చేసేయాలి ఎందుకు పిఎస్పికే ఫ్యాన్స్ అందరూ వీడి వీడియోని చూసేస్తారు వీడికి రీచ్ వచ్చేస్తుంది వా వాట్ ఎన్ ఐడియా తలైవా వీడి ఛానల్లో నన్ను అన్నిటికంటే ఎక్కువ డిస్టర్బ్ చేసింది ఈ వీడియో ప్లే బాయ్ ఈ వీడియోలో ఏంటంటే ఒక ప్లే బాయ్ ఎలా ఉండాలో చూపిస్తాడనమాట మన చందు బ్రో ఒకసారి చూడండి చిచ్చి ఈ బీజిఎం అంటే నాకు ఇంకొక పాయింట్ గుర్తుకొచ్చింది ఏంటంటే వీళ్ళ దగ్గర ఓన్లీ 5 మినిట్స్ వీడియోకే స్క్రిప్ట్ ఉంటుంది అనమాట కానీ 5 మినిట్స్ వీడియో ఉంటే యూట్యూబ్ వీడియో మధ్యలో యాడ్ లేదు కదా అందుకనే ఇలాంటి లవడాలో బీజిఎంలు పెట్టి దాన్ని 15 నిమిషాలు 20 నిమిషాలు సాగదిస్తారు నీ అమ్మ ఇది ఎక్కడ కర్మరా బాబు అమ్మాయిలు పడేది కోతేశాలి ఫస్ట్ అమ్మాయికి ఇక్కడ దూరాలి ఇక్కడ నుండి ఇక్కడికి రావాలి ఫస్ట్ అమ్మాయిని మెంటల్ గా డిస్టర్బ్ చేయాలరా అదిరా అమ్మాయిలు పడేది మాత్రం అందం చూసి మాత్రం కాదు ఇతను ఏంటి ఇతను మనకి చెప్తున్నాడు అమ్మాయిలు ఎవరికి పడతారో ఏంటో అని ఏంటి బ్రో వాళ్ళ మీద ఏమైనా పిహెచ్డి చేసావా నువ్వు ఇవన్నీ తెలియడానికి అయినా ఇది కాదు అసలైన రోత ఇంకా ముందుంది చూడండి చూడండి తన ఫ్రెండ్ రా హే చందు చంద్రిక ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా క్రికెట్ ఆడుతుంటే సెంటర్ పాయింట్ లో బాల్ తగిలినట్టు అయినా ఫస్ట్ టైం ఒక అమ్మాయిని కలిసినప్పుడు ఇలా చెయ్యి పిసికేస్తే చెప్పిచ్చు కొడతారు ఎవడ్రా ఎవడ్రా వీళ్ళు స్క్రిప్టులు రాసేది ఓ బ్రో ఓకే ఓకే ఇది కూడా తమరే అన్నమాట ఓకే ఓకే సరే సరే నిజం చెప్తున్నాను యు ఆర్ లుకింగ్ సో 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 బ్యూటిఫుల్ ఆహా ఇది కరెక్ట్ మీటర్ కాదు ఎవరికైనా చూపించండిరా వాణ్ణి అలా వదిలేకండిరా అలా సైకోనా కొడుకులా చూస్తే అమ్మాయిలు పడరు కింద పడేసి కొడతారని చెప్పండి చందు బ్రో నా మాటి నిన్ను యూట్యూబ్ ఆపేసి ఏదైనా మంచి డాక్టర్కి చూపించుకో నీకు ట్రీట్మెంట్ చాలా అవసరం ఆ అమ్మాయి వచ్చినప్పుడు నార్మల్ గా చూపించొచ్చు కదా ఆహా మేము ఇలానే చూపిస్తాం ఇలానే ఆబ్జెక్టిఫై చేస్తాం సూపర్ రా మీరు ఆ ఎడిటర్ గాడైతే సొప్పా సొప్పా అని అటు ఇటు తిప్పేస్తున్నాడు మీ ఫోన్ లో అంబులెన్స్ నెంబర్ ఉందా లేదు ఎందుకు గుండె అదే హార్ట్ తక్కువేసుకుంటుందండి ఎంత అందంగా రే కశ్మిండే ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చావురా నువ్వు అయినా నన్ను చాలా మంది అడిగారు కశ్మిండేకి మీనింగ్ ఏంటని అది ఇదే కరోనా కొడుకు అని అర్థం ఈ వీడియో పేరు ప్లే బాయ్ అని కాదు కరోనా కొడుకు అని పెట్టుకో బాగుంటది చందు సాయి బ్రో కాసేపు సీరియస్ గా మాట్లాడుకుందామా ఇదే వీడియోని పెద్దవాళ్ళు కానీ బ్రాడ్ మైండ్ ఉన్న వాళ్ళు చూస్తే ఓకే జోక్ అని చెప్పి వదిలేస్తారు అదే చిన్నపిల్లలు చూస్తే 10th క్లాస్ ఇంటర్ పిల్లలు చూస్తే మన భాషలో చెప్పాలంటే నిబ్బా నిబ్బిలు చూస్తే ఏమనుకుంటారు ఇలా ఒక అమ్మాయి పరిచయం కాగానే ఇలా చేతులు పిసికేయాలి ఇలా సైకోనా కొడుకులా చూడాలి అప్పుడే అమ్మాయిలు పడతారని చెప్పి రాంగ్ అసెప్షన్ ఇస్తున్నాం ఇంకా అదే ఏజ్ లో ఉన్న అమ్మాయిలు ఏమనుకుంటారు అబ్బాయిలు ఇలా చేస్తేనే కూలేమో అందరు ఇలాంటి వాళ్ళకే పడుతున్నారేమో మనం కూడా ఇలాంటి వాళ్ళకే పడాలని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఇదేలాంటి కాంటెంట్ బ్రో మళ్ళీ ఇలాంటి కాంటెంట్ ని వైరల్ తమాడా మీడియా లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం వా వా బై వా మినిమం స్టార్టింగ్ లో డిస్క్లైమర్ లేదు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఈ వీడియో అని చెప్పి ఏంటి బ్రో చందు బ్రో ఏంటిది ఏంటిది ఈ వీడియో అంత ఎత్తు అయితే దీని క్లైమాక్స్ ఇంకొక ఎత్తు అనమాట క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది అంటే మన ప్లే బాయ్ కి పెళ్లి అయిపోతుంది ఒక చిన్న పాప కూడా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తాడో మన మహానుభావుడు మీరే చూడండి హాయ్ హర్షిత ఇంతకీ మీరెవరు వీళ్ళు మా ఇంటి పక్కన ఉంటారనమాట వీళ్ళు మమ్మీ డాడీ బయటకు వెళ్తే నన్ను డ్రాప్ చేయమన్నారు బల్లెటూరు అండి ఆయన నాకు అప్పుడే పెళ్ళండి ఐఎమ్ జస్ట్ సింగిల్ డాడీ నేను వెళ్ళనా
యాక్చువల్లీ దాని చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ ఆడిచ్చేవాను అన్నమాట. సో అప్పుడప్పుడు డాడీ అని పిలుస్తుంది అంతే. అసలు నిన్ను కష్మిండే అనాలో చిరుగోసే అనాలో ఏమనాలో నాకు అర్థం కావట్లేదురా. ఎలాంటి ప్లే బాయ్ అయినా వాళ్ళ సొంత కూతుర్ని ఇది పక్కింటోళ్ళు కూతురు అని చెప్పుకోడరా, అది కూడా చిన్న పాప ముందు. ఇదక్కడి టాక్సిక్ కాంటెంట్ రా బాబు. జనాలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు నీ వీడియోస్ ద్వారా? ఇప్పుడు కొంతమంది నన్ను అంటారనమాట, వాడి వీడియోస్ లో కొన్ని క్లిప్స్ చూపించి నువ్వు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అని. ఒకవేళ మీకు అలా అనిపిస్తే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆ ప్లే బాయ్ అన్న వీడియో ఉంది కదా దాని లింక్ ఇచ్చాను, ఒకసారి అది చూసి నేను చెప్పింది రైట్ ఆర్ రాంగో డిసైడ్ అవ్వండి. ఒకవేళ నేను చెప్పింది మీకు రైట్ అనిపిస్తే ఈ తమాడా మీడియానో వైరలీనో ఈ వీడియోని డిలీట్ చేసే లోపులు వీలైనంత షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్.